ప్రభుత్వ హాస్పిటల్లో పేద ప్రజలకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ తుంగతుర్తి మండల కేంద్రంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గాల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో గత కొద్ది సంవత్సరాలుగా డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది ఎవరు కూడా సరైన రీతిలో పేద ప్రజలకు వైద్యం అందించలేదన్న దానికి నిదర్శనంగానే నిన్న వెంపటి గ్రామానికి చెందిన ఒక యువకునికి తేలి కలిసి హాస్పిటల్కి ఇచ్చేస్తే మిట్ట మధ్యాహ్నం ఈ యొక్క హాస్పిటల్కు ప్రభుత్వ దాఖానకు తాళం వేసి డ్యూటీ చేయకుండా వారి ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఇబ్బంది ఇక్కడ స్థానికంగా ఉండకుండా రావడం ఐదు కాగానే మూడు కాగానే వారి యొక్క సొంత పనుల కోసం మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కానీ స్థానికంగా ఏ ఒక్కరు కూడా డ్యూటీ చేసి ప్రజలకు సకలం వైద్యానికి ఇది నిరసన. తుంగతుర్తి మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగితే ఇక్కడ డాక్టర్ లేక సిబ్బంది లేక పట్టించుకున్న నాదులు లేకపోతే హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కు అంబులెన్స్ తరలించుకున్న క్రమంలో ఆ యొక్క యువకుడు మృతి చెందడం జరిగింది. మిత్రులారా, ఈ యొక్క ఉంది అయినా కూడా ఏ ఒక్కరు ఈ యొక్క హాస్పిటల్ పైన కానీ ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది పైన కానీ చర్యలు తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ను అభివృద్ధి కోసం కృషి చేస్తలేదనే విషయాన్ని ఈరోజు నిరసిస్తూ ప్రజల హాస్పిటల్ పరిస్థితి ఈరోజు రేపటి రోజున మారకుంటే ఇంకా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎక్కువ స్థాయిలో ఉద్యమాలు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంది.